హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కువైట్ ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే ముప్పై ఐదు నిషేధిత దేశాల జాబితాను అయితే సవరించే అవకాశాలున్నాయి కువైట్ డీజీసీఏ గురువారం ఉదయం విడుదల చేసిన సర్క్యులర్ అయితే గందరగోళంపై ఈరోజు అందిన సమాచారం ప్రకారం అయితే కువైట్లోకి ప్రత్యక్ష ప్రవేశం కోసం నిషేధించిన దేశాల సంఖ్య సవరించే అవకాశం అయితే ఉందని ఈ జాబితాల్లో కొన్ని దేశాలు నిషేధిత నుంచి అధిక రిస్క్ హోదాకైతే మార్చడం జరుగుతుందని తద్వారా అయితే ఇతర దేశాలను జాబితాలో చేర్చడం ద్వారా అయితే ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి నిషేధిత దేశాల జాబితా మారవచ్చని సమాచారం ఈ యొక్క సంబంధిత సంస్థలతో ఈ యొక్క కఠిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించడానికి ఒక ఒప్పందం అయితే ఉందని దీని ప్రకారం అన్ని రకాల ఆరోగ్య జాగ్రత్తలు నేరుగా కోవిడ్లోకి ప్రవేశించే కల్పించడానికైతే అవకాశం ఉందని సమాచారం అలాగే గురువారం తెల్లవారుజామున ఏదైతే విడుదల చేసిన తాజా సర్క్యులర్ ప్రకారం అయితే కువైట్కు వచ్చే ప్రయాణికులందరూ కువైట్ ముసాఫిర్ ప్లాట్ఫారంలో నమోదు చేయకుండా విమానంలో ఎక్కడానికి అనుమతించరని తెలపడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అయితే ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి రాత్రి ఏడు గంటల నుండి ఉదయం ఆరు ఏడు గంటల వరకైతే పాక్షిక కర్ఫ్యూపై ఇక నిర్ణయం తీసుకోలేదని అల్ ముజ్రీం గారైతే ప్రకటించడం జరిగింది కువైట్ సిటీ ప్రభుత్వ కమ్యూనికేషన్ సెంటర్ అధిపతి మరియు కువైట్ రాష్ట్ర ప్రభుత్వ అధికారి ప్రతినిధి తారిక్ అల్ ముజ్రీం గారైతే కోవిడ్ నైన్టీన్ ను ఎదుర్కోవడానికి ఈ యొక్క తీసుకున్న చర్యలను పెంచే అవకాశం అయితే సూచించారు పాక్షిక లేదా మొత్తం కర్ఫ్యూలకు సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ధృవీకరించారు అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈరోజు శుక్రవారం నుంచి అయితే కువైట్ సిటీ మరియు జహరా రోడ్డు వంతెన మరమ్మతులు అయితే జరుగుతున్నాయి దాని నిమిత్తం అయితే ఈ యొక్క ఎనిమిది రోజుల పాటు ఈ యొక్క వంతెన ఈ యొక్క బ్రిడ్జ్ అయితే మూసివేయబడుతుందని తెలిపారు అదేవిధంగా ఈ యొక్క ఆర్టికల్ ఇరవై ఖాదీ కొత్త వీజాలతో ఈ యొక్క గృహ కార్మికులు నిషేధించబడిన దేశాల నుంచి ఈ యొక్క బెస్నామా వెబ్సైట్ నుంచి అయితే ద్వారా అయితే సురక్షితంగా మరియు నేరుగా అయితే కోటుకు రావచ్చని తెలపడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఈ యొక్క కరోనా కేసులు చూసుకున్నట్లయితే మొత్తం కొత్త కరోనా కేసులైతే ఈరోజు తొమ్మిది వందల డెబ్భై తొమ్మిది కరోనా కొత్త కేసులు అయితే వచ్చాయి అదేవిధంగా కోవిడ్లోకి ఇప్పటి వరకు మొత్తం బాధితుల సంఖ్య ఒక లక్ష ఎనభై ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై నాలుగుకు చేరుకుంది ఈరోజు కోలుకున్న వారి సంఖ్య తొమ్మిది వందల ఎనభై ఆరుకు అయితే ఉంది ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య అయితే ఒక లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఆరుగా అయితే ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఐసీయూలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య అయితే ఒక వంద యాభై అయితే ఉంది ఈరోజు మరణించిన వారి సంఖ్య అయితే ఎనిమిదికు చేరుకుంది ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య అయితే ఒక వెయ్యి ఇరవై ఏడుగా ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి